నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ యనేంద్ర ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాన్ గారు ఉన్నారు మరి ప్రస్తుతం రాజకీయ అంశాలు ఈరోజు మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ బేసిక్గా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ విమర్శించడం కామన్ జనసేన కూడా విమర్శించడం కామన్ ఇంక అందరికీ తెలిసిన విషయమే కానీ పక్క రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి విమర్శలు రావడం అనేది కొంచెం అది అందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంటుంది ఇంతకు ముందు నుంచి కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు టీఆర్ఎస్తో వైసీపీ కానీ ఇప్పుడు ఎందుకు సడన్గా ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే కేటీఆర్ గారు కానివ్వండి ఇప్పుడు హరీష్ రావు గారు ఎందుకు ఇలా కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా ఆయన చేసిన కామెంట్సే వైరల్గా ఉన్నాయి అక్కడ టీచర్స్ గురించి రైతులకి మోటర్లకి మీటర్లు పెట్టిన విధానం గురించి అన్నిటి గురించి ఆయన ఇంతలాగా కామెంట్స్ చేయడానికి ఏంటంటారు ప్రధాన కారణం టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శ చేయడం అనేది ఈ మధ్యకాలంలో చాలా రంగాలకు సంబంధించి రిపీటెడ్గా విమర్శ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్ర వైసీపీ పార్టీ నాయకుల వైఖరి కూడా ఎట్లా ఉంది అని అంటే మొగుడు కొట్టిన దానికన్నా తోడుకోడలు చూసి అవినందుకు ఎక్కువ బాధగా ఉందన్నమాట టీఆర్ఎస్ వాళ్ళు విమర్శ చేసిన దానికన్నా దాన్ని అందుపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు తర్వాత ప్రత్యర్థి సోషల్ మీడియా వీళ్ళందరూ చేసే విమర్శలు ఇంకా వాళ్ళకి ఎక్కువగా చురుకుముట్టిస్తున్నాయి కానీ ఏంటంటే వాళ్ళ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుందనమాట విడవమంటే పాము కోపం మింగమంటే కప్పక కోపం అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీని ఏమి అనలేని పరిస్థితి అంటే వాళ్ళకు సంబంధించిన మొత్తం మా నాయకులకు సంబంధించిన ఆస్తిపాస్తులు వాళ్ళ పెట్టుబడులు వాళ్ళ అంటే ప్రతి రహస్యము వై టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర ఉంది వీళ్ళకి సంబంధించి ఎవరెవరెవరు ఎక్కడెక్కడ ఏ బినామీల ఆస్తులు ఉన్నాయనేది కూడా అన్ని వివరాలు వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏ గుట్టు బయటపడుతుందని చెప్పని దిగమింగుకొని పంటి పిగుకొని భరిస్తున్నారన్నమాట ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కూడా ఇష్యూ బేస్డ్గానే స్పెసిఫిక్గా విమర్శలు చేస్తుంది మొట్టమొదటిగా లేవనైతే ఇష్యూ వచ్చేటప్పటికి రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రం కనుక విభజనకు గురైన పక్షంలో తెలంగాణలో పూర్తిగా ఆధారిత మోటార్ల మీద ఆధారపడిన వ్యవసాయం ఇక్కడ కరెంటు సంక్షోభం రాటానికి ఆస్కారం ఉంది విద్యుత్ ఉత్పాదక యూనిట్లన్నీ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి విద్యుత్ వినియోగం తెలంగాణలో ఎక్కువగా ఉంది కానీ సామర్థ్యానికి తగ్గ వినియోగానికి తగ్గ ఉత్పత్తి సామర్థ్యం లేనప్పుడు కరెంటు కోతలు కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అది రేపటి రోజున తెలంగాణ భవిష్యత్తుకి చాలా గొడ్డల దెబ్బ లాంటిది అని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దృష్టిలో పెట్టుకొని మొన్న ఎండాకాలం ఆంధ్రప్రదేశ్లో తలెత్తిన విద్యుత్ సంక్షోభాన్ని ఎత్తి చూపుతా ఆ రోజు మనం రాష్ట్ర విభజన జరిగితే మనకి కరెంటు సంక్షోభం ఉన్నారు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కొద్ది రోజుల పాటు ఆ సంక్షోభాన్ని మనం ఎదుర్కొన్నది వాస్తవం కానీ ఈరోజు చాలా అనతకాలంలోనే దాన్ని అధిగమించి వాళ్ళ మనం రైతులకు కూడా ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇచ్చుకునే స్థాయికి మనం పెరిగాం కనీసం గృహ వినియోగదారులకు కానీ పరిశ్రమలకు కానీ కరెంటు కోతలు అనేది లేకుండా మనం చేసుకోగలిగాం అంటే మనకున్న సమస్యను మనం అధిగమించగలిగాం రాష్ట్ర విభజన జరిగిన నాడు మిగులు కరెంటుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ ఎండాకాలం ఎదురైన పరిస్థితులు పరిశ్రమలకి పవర్ హాలిడే ప్రకటించడం తర్వాత ప్రాసెసింగ్ యూనిట్లకి ఫిఫ్టీ పర్సెంట్ పవరే వాడుకోవాలని చెప్పడం తర్వాత గత ఏడు సార్లుగా అంటే మూడున్నర సంవత్సరాల కాలంలో మూడున్నర సంవత్సరాలు ఇంకా పూర్తి కాల ఈ రోజుకి మూడు సంవత్సరాల నాలుగు నెలలు పూర్తవుతుంది ఈ మా ఈ అనతి కాలంలోనే దాదాపుగా ఏడు సార్లు అప్ ఛార్జీలు కానీ ట్యారిఫ్ ఆర్డర్లు మార్చడం కానీ స్లాబ్ ఆర్డర్లు కుదర్చడం కానీ ప్రజల మీద వేల కోట్ల రూపాయల భారం మోపుతున్న తీరు తర్వాత నాణ్యత లేని కరెంటు సరఫరా వలన అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులు ముఖ్యంగా ఎండాకాలం అయితే అల్లాడిపోయారు ప్రజలు అన్నింటినీ ఎత్తు చూపుతా హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ రిపీటెడ్గా ఆంధ్రప్రదేశ్ని ఆ కరెంటు సంక్షోభాన్ని ఎత్తి చూపుతా తాము అధిగమించిన తమ విజయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు అంటే ఏంటంటే ఇక్కడ సహజంగా ఒకరి సమర్థత ఎక్స్పోజ్ అవ్వాలి అని అంటే ఇంకొకరి అసమర్థత తెలిస్తేనే ఇంకొకరి సమర్థత ఎక్స్పోజ్ అవుద్ది ఒకేసారి కవల పిల్లలాగా రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత పురోగమిస్తున్న తెలంగాణ అధోగమిస్తున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న దగ్గర ఖచ్చితంగా రాజకీయంగా దాన్ని వాళ్ళు చే ఎత్తి చూపడం సాధ్యం వాళ్ళ పార్టీకి వాళ్ళ ప్రభుత్వానికి మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నం కూడా టీఆర్ఎస్ నాయకత్వం సైడ్ నుంచి జరగడం ఖాయం ఎందుకంటే విభజనకు ముందు చాలా అవహేళనకు గురయ్యారు రేపటి రోజున మీరు సొంత రాష్ట్రంగా మనగలుగుతారా అని చెప్పని అవహేళనలు జరిగినాయి కొంతమంది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలేం మాట్లాడలేదు కానీ కొంతమంది వాళ్ళని ఆ విధంగా ఎత్తి చూపింది వాస్తవం అటువంటి సందర్భంలో ఇవాళ తాము సాధించిన ఘనతను ఘనంగా చెప్పుకునే ప్రయత్నం జరగటం అనేది నూటికి నూరు పాళ్ళు రాజకీయాల్లో సహజం అది నిన్న హరీష్ రావు గారు రీసెంట్గా ప్రస్తావించిన ఇష్యూ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులు ఉద్యోగులకు ఎదురవుతున్న సంక్లిష్ట పరిస్థితులు ముఖ్యంగా ఉపాధి ఉపాధ్యాయుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుంది తర్వాత పీఆర్సీ పరంగా కూడా చాలా తక్కువ పీఆర్సీ ఇచ్చారు మేము గత ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలోనే ఎయిటీ సెవెంటీ టూ పర్సెంట్ పిఆర్సీ మేము ఇచ్చుకున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి వాళ్ళకి ఇంటర్నల్ రిలీఫ్ కంటే కూడా తక్కువ పీఆర్సీ ఇచ్చారు వాళ్ళ హెచ్ఆర్ఐకి సంబంధించి కూడా స్లాబ్స్ మొత్తం కుదించడం జరిగింది తర్వాత వాళ్ళని కరోనా సందర్భంగా వైన్ షాపుల దగ్గర క్యూలు నియంత్రణ కోసం టీచర్లను తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని పెట్టి వాళ్ళ ఆ ఉద్యోగ గౌరవాన్ని కూడా భంగం కలిగించారు పది మంది పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన గురువుల్ని వైన్ షాపుల ముందు డ్యూటీలకు ప్లే చేయడం అంటేనే చాలా ఆ వృత్తికి అవమానకరమైన వ్యవహారం తర్వాత వాళ్ళని మొత్తం మరుగుదొడ్లు క్లీన్ చేసిన ఏ దాంతో కూడా యాప్ల్లో అప్లోడ్ చేయాలి అని చెప్పని ఆ బాధ్యత కూడా టీచర్లకు పెట్టడం ఉపాధ్యాయ వృత్తికి అవమానకరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది మేము చాలా గౌరవంగా చూసుకుంటున్నామని చెప్పని చెప్పడం జరిగింది సో ఇది ఖచ్చితంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల్ని ప్రభుత్వం వేధిస్తున్నది వాస్తవం ఉపాధ్యాయ సంఘాలని ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఈ రకాల ఇబ్బందులు గురిచేస్తున్నది వాస్తవం మొన్న రీసెంట్గా వాళ్ళు సీఎంఈల్లు ముట్టడి అని చెప్పని ఒక పిలిపిచ్చారు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉపాధ్యాయుల్ని వాళ్ళని ఓవర్లు చేసి కేసులు నమోదు చేసి పోలీసుల చేత నిర్బంధాలు ప్రయోగించి అదే సందర్భంలో వాళ్ళు క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తూ ఉంటే ఆ పిల్లల ముందు పాఠాలు చెప్తున్న టీచర్ల పక్కన పోలీసులు కుర్చీలేసి కూర్చున్న తీరు ఇది ఖచ్చితంగా మొత్తం ఉపాధ్యాయులందరూ కూడా చాలా మనోవేదనకు గురైన పరిస్థితి వాస్తవం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పని వాగ్దానం చేసి వాళ్ళందరి చేత ఓట్లు దండుకొని వాళ్ళ చేత వాళ్ళ కుటుంబ సభ్యుల చేత ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి అని అడిగిన పాపానికి దాన్ని ఈరోజు ఆ కప్పదాట వ్యవహారంగా వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని దాటేసుకుంటా ఈ అధికార పాలనని పోలీస్ డిపార్ట్మెంట్ని తోటి వాళ్ళ వాయిస్ అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉండడం వాళ్ళు ఉద్యమ రూపంగా తీసుకునే ప్రయత్నం చేయనీయకుండా వాళ్ళని అణచివేసే ధోరణి ఇవన్నిట్లో ఏంటంటే చాలా ఆవేదనకు గురవుతున్నది వాస్తవం వీటిని ఎత్తి చూపుతానే హరీష్ రావు గారు కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుపడాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిగ్గుపడాలి ఎవరి సమర్థత ఏంటనేది తెలుసుకోకుండా ఒక ఛాన్స్ అడిగిన పాపానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టిన పర్యవసానం ముఖ్యంగా ఏ ఉపాధ్యాయ వర్గాలు ఏ ఉద్యోగ వర్గాలు అయితే ఈ మధ్య వాళ్ళ యూనియన్ నాయకుడు బండి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది మేము కుడి చేత చేతో ఓట్లేసి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నాము అని చెప్పని నూటికి నూరు పాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చి ఆయన మీద ఒకప్పుడు ఉండే ఉద్యోగులకు ఆపోహ నుంచి కూడా దూరం చేసుకొని ఉద్యోగులతో చాలా ఫ్రె ఫ్రెండ్లీగా గత గవర్నెన్స్ నడిచిన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మెరుగ్గా చేస్తారు ఆయన ఇంకా మెరుగైన ఫిట్మెంట్ ఇస్తారు ఇంకా మెరుగైన వసతులు కల్పిస్తారనే ఆశకి దురాశకి ఉన్నాయి వాళ్ళు ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వ పరవశానం ఇవాళ ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి కష్టాలు ఇటువంటి హ్యూమిలేషను వాళ్ళకి వాళ్ళే ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానకర పరిస్థితులు ఆర్థికంగా వాళ్ళకి జరుగుతున్న నష్టము వాళ్ళకి ప్రభుత్వం చేసిన వాగ్దానాల నుంచి డిబేట్ అవుతున్న తీరు వాళ్ళ మీద ప్రయోగిస్తున్న నిర్బంధాలు వీటిని అన్నింటిని ఎత్తు చూపుతాను నేను హరీష్ రావు గారు మాట్లాడటం జరిగింది ఇక్కడ హరీష్ రావు గారు కానీ గతంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కానీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కానీ తర్వాత కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ పలు దఫాలుగా చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూస్ని లేవనెత్తి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న లోపాలను డైరెక్ట్గా ఎత్తు చూపడం జరిగింది ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగించే ఇష్యూ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆనాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని టీఆర్ఎస్ని ఓడించడం కోసం ప్రయత్నం చేశారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను నేను అని చెప్పని చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారు ఒక ప్రతిని ఎట్లైనా ఎట్లయినా సరే చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించింది వాస్తవం తెలుగుదేశం పార్టీని తెలుగుదేశానికి హైదరాబాద్ నుంచి ఆర్థికంగా వినుదనగా నిలబడే వాళ్ళందరినీ కేసీఆర్ గారు పిలిచి మీటింగ్ పెట్టి మీరు చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందించొద్దు అని చెప్పని అభ్యర్థించింది ఆదేశించింది కూడా వాస్తవం నూటికి నూరు పళ్ళు కే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అన్ని విధాలా దిగ్బంధనం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వాతావరణం సృష్టింపబడటంలో కే పూర్తి పాత్ర కేసీఆర్ గారిది కూడా ఉన్నది వాస్తవం ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఒకే మాటగా ఒకే ఒకే గీతగా ఇద్దరు కొనసాగుతున్న దగ్గర ఈ మూడు సంవత్సరాల కాలంలో నూటికి నూరు పాళ్ళు రాజకీయ పరంగామైన కారణాలా లేకపోతే ఇంకా వేరే వేరే ఏ ఇష్యూస్ అనేది తెలియదు కానీ ఒకప్పుడు చూపించిన ప్రేమాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసీఆర్ గారు కానీ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ చూపించలేదు అనేది వాస్తవం రీసెంట్గా తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారికి శర్మణ గారికి మధ్య జరిగిన వివాదం కూడా చూసుకున్నా మళ్ళీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చురకలాంటియడం జరిగింది జగ్గారెడ్డి గారు ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు పూ పూర్తి సానుకూల దృక్పథం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలోనే అంతటి వ్యతిరేక పవనాలు తెచ్చుకోవడం జరిగింది దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర సమితిని బ్లేమ్ చేయడం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిస్సహాయత ఆయన ఆయన చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని పరిస్థితి ఆయన ప్రజల నుంచి దూరంగా జరుగుతున్న తీరు వీటి వీటి అన్నిటిని మనం నూటి ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఆ పాలనా వైఖరి ఈరోజు భారతదేశంలోనే ఒకప్పుడు బీహార్తో పోల్చి చూసుకునే దగ్గర ఈరోజు ఆంధ్రప్రదేశ్తో పోల్చి చూసుకోవాల్సిన దగ్గర అన్ని పారామీటర్స్లో అట్టడుగు స్థాయికి నమోదవుతున్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి మటుకు దేశంలోనే నెంబర్ వన్ ర్యాంక్గా రాష్ట్రం కొనసాగుతుంది మను మనగలుగుతుంది అని చెప్పని ఆయన అసత్య ప్రచారాలతోటి ప్రజలను మభపెట్టే ప్రయత్నం ఎంత చేసినా కూడా మనకున్న పరపతి ఏంటి అనేది ఒక పక్క మన పొరుగు రాష్ట్రం ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా కలుసున్న ప్రాంతం ఇవాళ దాయాదులు మధ్య జరుగుతున్న ఈ మాటల దాడే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ విషయంలో ఇప్పటికైనా సరే తన పరిపాలన విధానాన్ని మార్చుకోకుండా ప్రజలకు చేరువయ్యే విధానాన్ని ఎంచుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధమైన బా దా వైఖరి కనుక కొనసాగించినప్పుడు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ మంత్రుల నుంచి వస్తున్న సూటి సూటిపోటి మాటలు రేపు దేశవ్యాప్తంగా కూడా వినాల్సి ఉంటుంది గతంలోనే ఒకసారి నరేంద్ర మోడీ గారిని విమర్శించారు అని చెప్పని జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరణ్ణి ఉపదేశాలు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టినప్పుడు కూడా హేమంత్ సోరన్ గారు కూడా నీకున్న పుట్టడు కేసుల మూలాన్ని నువ్వు వాళ్ళకి తగ్గితే మాకు మాకంత అవసరం లేదు మేము ఆ విమర్శ చేస్తామని చెప్పని ఘాటుగా విమర్శ చేసిన తీరు చూసాయినా సరే ఇప్పటికైనా సరే తమ లోపాలేంటి తమ వైఖరిలో వస్తా మార్చుకోవాల్సిన అవసరాలేంటి ప్రజలకు చేరువు కావడానికి ప్రజల దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు లేకుండా చేయడం కోసం పరిపాలన పరంగా ఎటువంటి మార్పులు చేసుకోవాలనే విషయంలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ పునరాలోచన చేయనప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇంతకంటే ఎక్కువ దాన్ని పొరుగు రాష్ట్రాల నుంచి ఎదుర్కోవటం ఖాయం దేశవ్యాప్తంగా ఇంకా ఇంకా పరుగు పోగొట్టుకోవటం ఖాయం రీసెంట్గా వచ్చిన రిపోర్టు ప్రకారం కూడా దేశంలోనే అత్యధికంగా గంజాయి పట్టుబడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది దాదాపుగా ఒక్క సంవత్సరంలో రెండు లక్షల కిలోలు గంజాయి పట్టుబడింది అంటే ఇంకా పట్టుబడకుండా ఎన్ని లక్షల కిలో దేశ దేశవ్యాప్తంగా సరఫరా అయింది వివిధ ప్రాంతాల్లో ఢిల్లీ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చాలా రాష్ట్రాల్లో పట్టుబడిన గంజాయి మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీరు వీటిని అన్నింటినీ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ పరంగా ఎంత మాత్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది ఎంత విఫలం చెందుతుంది అనేది మనకి ప్రత్యక్షంగా తెలుస్తానే ఉన్న దగ్గర హరీష్ రావు గారి ప్రస్తావన నూటికి నూరు పాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత పరిస్థితికి దర్పణంగానే చూడాలి మనం ఓకే సార్ అంటే సార్ మీరు చెప్పినట్టు ముందు నుంచి టీడీపీని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నారు రీసెంట్గానే కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు అవును ఇప్పుడు ఇక్కడ టీచర్స్ని వీళ్ళు ఎంత గౌరవిస్తున్నారు ఎలా చూసుకుంటున్నారు అనేది చెప్పడానికి ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఏం చేస్తున్నారు అనే దాన్ని తీసుకొచ్చి ఈయన ఎగ్జాంపుల్గా చెప్పడం అనేది అంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ షర్మిల గారు పార్టీ పెట్టారు దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందంటారా ఈవిడ పార్టీ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయ్యి ఉండొచ్చు లేకపోతే ఆయన ఏమన్నా ఇది కూడా వ్యూహమేమో తెలంగాణలో అన్నట్టు ఈ వ్యసనం ఏమైనా ఉండే ఛాన్స్ ఉందంటారా ఇక్కడ ఒకటి ఏం జరుగుతుందంటే కేసీఆర్ గారి మధ్య జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఒక రాజకీయ కూటం కోసం జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ఎంటర్ కావడం కోసం టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు అందరికీ తెలుసు ఇటువంటి సందర్భంలో ఏంటంటే ఆయన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ విషయం మీద కూలంకషంగా చర్చలు జరపడం జరిగింది స్టాలిన్ గారితో కలిశారు ఉద్దవ్ ఠాక్రే గారితో కలిశారు మమతా బెనర్జీ గారితో కలిశారు హేమంత్ సోరేన్ గారితో కలిశారు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారితో కలిశారు నితీష్ కుమార్ గారితో కలిశారు కేజ్రీవాల్తో గారు కలిశారు ఉద్దవ్ థాకరే గారితో కలిశారు కానీ పక్కనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో కలవల కలవకపోవటానికి కారణం ఏంటి ఒకవేళ జ ఇంటర్నల్గా మాట్లాడుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా నిర్ణయాలు నిర్ణయం చేసే సామర్థ్యం తనకు లేదు తనకున్న బలహీనతల దృష్ట్యా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా కూటంలో జాయిన్ అయ్యే సత్తా తనకు లేదని చెప్పని తన నిస్సహాయత నూటికి నూరు వ్యక్తం చేసి ఉండొచ్చు ఇటువంటి పరిస్థితులు ఏంటంటే నరేంద్ర మోడీ గారితో సెయిల్ అవ్వడానికి సిద్ధపడుతున్న ఆల్రెడీ ఇంటర్నల్గా కానీ ఎక్స్టనల్గా కానీ నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపడానికే సిద్ధపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల రాజకీయపరమైన వైరుధ్యం పెంచుకుని ఉండొచ్చు ఒకటి రెండోది ఇందాక మీరు ప్రస్తావించినట్టు షర్మల గారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర చేస్తా నిత్యం జ కేసీఆర్ గారిని విమర్శ చేస్తున్న తీరు ఎంత కాదనుకున్న రాజశేఖర రెడ్డి గారితో ఉన్న రాజకీయ పరమైన వైరుధ్యం రెడ్డి గారి సంతానంగానే అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు శర్మ గారిని కూడా చూడటం జరుగుతుంది శర్మల గారు కూడా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు టార్గెట్ గానే వాళ్ళందరినీ పోలరైజేషన్ చేయించుకోవడం కోసం ఆమె కూడా పాదయాత్ర చే పాదయాత్ర చేస్తున్నది వాస్తవం ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఐడియలాజికల్గా వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాన్ని నూటికి నూరు పాళ్ళు ఇంకోటి కూడా ఏంటంటే ఇందాక మీరు ప్రస్తావించినట్టు పోల్చి చూసుకోవడానికి కూడా ఎక్కడో వేరే రాష్ట్రం కన్నా పక్కనే ఉన్న రాష్ట్రం కాబట్టి ఇప్పుడు మీకు వ్యవసాయ మీటర్ల గురించి కూడా ప్రస్తావన వచ్చినప్పుడు వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టడం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలని అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెంచుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని అమలుపరచడానికి సిద్ధపడింది కేసీఆర్ గారు అదే విషయాన్ని ప్రస్తావిస్తా కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని రిపీటెడ్గా ఆదేశించినా కూడా మేము దాన్ని ధిక్కిరించాము రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం రైతుల ప్రయోజనాలే ముఖ్యం రైతుల మేటకు వృతాళు బిగించే ఆ మీటర్లు మేము పెట్టబోము సమస్య లేదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సిద్ధపడింది అని చెప్పని రిపీటెడ్గా తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రస్తావించడం జరిగింది ఎందుకు ప్రస్తావించారు అక్కడ ఈరోజు మన పేపర్లో చూస్తే కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి గారు ఈరోజు దాని విషయం మీద ప్రస్తావించడం జరిగింది ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో మేము తీసుకునే నిర్ణయ పరిష్ఠానం దీన్ని అమలుపరిచిన పరిస్థానం ముప్పై శాతం అక్కడ విద్యుత్తు మిగులుగా ఉంది అంటే పొదుపు జరుగుతుంది అక్కడ రేపు మార్చి నాటికి రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వ్యవసాయ మోటార్లకి మెటర్లు మేము పెట్టడం జరుగుతుంది విమర్శ చేసే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని విమర్శ చేయాలి రైతులకి ఏ నష్టం జరగట్లేదు అని చెప్పని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు నిజమే ఇప్పుడు మీరు నగదు బదిలీ కోసం అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు రైతులు ముందు బిల్లు కడితే మీరు దాన్ని నగదు బదిలీ చేస్తామంటున్నారు కానీ ఎన్ని విషయాల్లో మీరు వెనకీ నిర్ణయాలు మార్చుకోవడం జరిగింది కాబట్టి ఏంటంటే రైతులు ఇప్పటికి కూడా భయపడుతున్నది ఈరోజు అమలు జరిగినా కూడా గ్యాస్ సిలిండర్ విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధానం ఎంచుకుందో అదే విధానం రేపు వ్యవసాయ మోటార్లకు మీటర్ల విషయంలో కూడా ఎంచుకోదని గ్యారంటీ లేదు కాబట్టి ఖచ్చితంగా రేపు రోజున ఇది రైతులకి గుదిబండగా మారటం ఖాయం ఈ వ్యవసాయ విద్యుత్ విద్యుత్తుకి మీటర్లు బిగించడం ద్వారా రేపు రోజున వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభలోకి వెళ్ళడం ఖాయం ఇప్పటికే ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోయిన దగ్గర ఈ వ్యవసాయ బిల్లులు కూడా అదే మోటార్లకు బిల్లులు కూడా అదనంగా రైతుల మీద భారంగా మారినప్పుడు రేపు రోజున వ్యవసాయం ఇంకా తీవ్ర సంక్షేమంలోకి మారటం ఖాయమనే పరిస్థితిలో రైతాంగం ఉన్నప్పుడు ఇప్పటికీ దాన్ని సమర్థించుకునే విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రులు వ్యవహరిస్తున్న దగ్గర నూటికి నూరు కే తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రుల వాళ్ళ స్పందన అనేది మనం హేతుబద్ధంగానే ఆలోచించాల్సి ఉంటుంది థ్యాంక్ యూ సార్